కింగ్ ఆఫ్ ఆల్ హెయిర్ ఆయిల్స్. ఎంత నల్లగా వచ్చిందో చూడండి. మీ జుట్టు కూడా దీంతో ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే అంత నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కింగ్ ఆఫ్ ఆల్ హెయిర్ ఆయిల్స్ అంటే అన్ని హెయిర్ ఆయిల్స్తో పోల్చుకుంటే ఇది కింగ్ అనే చెప్పచ్చు. నిజంగా జుట్టుకి ఒక రామ బాణంలాగా పనిచేస్తాయి. జుట్టు పెరగాల, చిన్నతనంలోనే బాల నేర్పు వచ్చేసిందా, అసలు జుట్టు పట్టుకుంటే ఊడిపోతుందా? సరే, ఈరోజు నేను మీకు ఒక హెయిర్ ఆయిల్ చూపిస్తానండి. ఈ హెయిర్ ఆయిల్ని 41 డేస్ ట్రై చేయండి. బాల నెరుపు, జుట్టు ఊడిపోవటం, రాలిపోవటం, చిట్లిపోవటం. అండ్ ఇంకొకటి బెనిఫిట్ ఏంటి అంటే జుట్టు హెయిర్ గ్రోత్ని కూడా తీసుకొస్తుంది. ఈ హెర్బ్స్ ఏంటో తెలుసా? కింగ్ ఆఫ్ ఆల్ హెర్బ్స్ అంటారు ఫర్ హెయిర్ కోసం. మరి ఆ కింగ్లా ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, హెయిర్ కోసం ఇవి ఇంత బాగా యూజ్ చేస్తారా? ఇప్పటికీ ఆయుర్వేదంలో కూడా అయ్యే వాడతారు. మరి ఇంకా లేట్ చేయకుండా ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకోండి. ఆ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తానండి, లోపలికి తీసుకునే ఆహారం మంచిగా ఉండాలి. అది ఎప్పుడైతే చెడిపోతుందో మన అందం కూడా చెడిపోతుంది. హ్యాపీగా ఉండండి, నిద్ర ఎక్కువ పోండి. నిద్ర ఎక్కువ పోవటం అంటే అదే పనిగా పోవటం కాదండి, 9 గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి. 3 లీటర్ల నీళ్లు తాగండి. ప్రశాంతంగా 1 గంట యోగా చేసుకోండి. ఏదో కుదిరితే మార్నింగ్ టైం 1.5 గంట ఏమన్నా వాకింగ్ చేయండి. మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే మనం కూడా అందంగానే ఉంటామండి. సోమరితనంగా, సోంబేరితనంగా ఏ పనులు చేసుకోకుండా ఒక రాయిలాగా కూర్చుంటే రాయిలాగే అయిపోతాం. కాబట్టి యాక్టివ్గా ఉండండి, ఎనర్జెటిక్గా ఉండండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఆ వీడియో చూపిస్తా పదండి. ఓకే అండి, ఈరోజు మరి మనం ప్రిపేర్ చేసుకునే ఆ ఆయిల్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమ్ల, ఉసిరికాయ. ఆయుర్వేదంలో కానీ జుట్టుకు సంబంధించి ఏ టాపిక్ వచ్చినా ప్రధానంగా మనం మాట్లాడుకునేది ఉసిరికాయ. నేను ఎప్పుడు మిమ్మల్ని ఉసిరికాయ తినండి జుట్టు సమస్యలు ఉన్న వాళ్ళని అందుకే చెప్తుంటాను. కరివేపాకు, కరివేపాకు కూడా మన జుట్టు పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి భృంగరాజ అంటూ ఉంటారు కదా, అంటే గుంటగలగర ఆకు అంటారు తెలుగులో. ఇవి మనకి పొలాల గట్లు మీద మొలుస్తూ ఉంటాయండి. జుట్టుని నల్లబరచటానికి న్యాచురల్ హెయిర్ డైస్గా కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటుంది. ఇదిగో చూడండి ఎలా వచ్చిందో చూడండి, నా చెయ్యి అంతా నల్లగా వచ్చేసింది కదా, అది ఆ పవర్ అంటే. భృంగరాజ చాలా బాగా హెయిర్ని నల్లగా చేసింది. చాలామందికి చిన్నతనంలో బాల నెరిపి వచ్చేసింది కదా, వాళ్ళకి ఇది బెస్ట్ రెమెడీ అన్నమాట. ఇది ఈ 3 ఇంగ్రీడియంట్స్ అండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. జుట్టు మీకు ఊడిపోతుందన్నా రాలిపోతుందన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే కరివేపాకుని ఎక్కువ తినండి, ఉసిరికాయని ఎక్కువ తినండి. ఇలాంటి భృంగరాజ కానీ, మెంతులు కానీ, హెయిర్ మాస్క్లా కానీ, లేకపోతే ఆయిల్స్ ప్రిపరేషన్లో కానీ యూజ్ చేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఉసిరికాయని, అలాగే భృంగరాజ, అలాగే కరివేపాకుని కూడా. ఈ 3 కలిపి కొంచెం అంతా వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకోండి. మనకి మెత్తగా మిక్సీ అయిపోతుందన్నమాట. యాక్చువల్గా నేను మీకు ఒకటే చెప్తానండి, ఆయిల్స్ కూడా ఎక్కువ ప్రిపేర్ చేసుకోవద్దు, కొంచెం ప్రిపేర్ చేసుకోండి. కొంచెం డిఫరెంట్గా మార్చుకుంటూ ఆయిల్స్ని అప్లై చేసుకుంటూ ఉండండి. ఇలా చక్కగా కొబ్బరి నూనె, ఇంట్లో చేసుకున్నటువంటి స్వచ్ఛమైన కొబ్బరి నూనె అండి. మీరు చిప్పాలు తీసుకెళ్ళినా కూడా అక్కడ గానుగల దగ్గర వాళ్ళు స్వచ్ఛంగా నూనె తీసి మీకు ఇస్తారన్నమాట. సన్న మంట మీద సిమ్లో చక్కగా దీన్ని ఇట్లాగా తిప్పుకుంటూ పొయ్యి మీద పెట్టండి. ఒకటి కొంచెం సేపు అయిన తర్వాత ఇది నల్లగా వచ్చేసింది అన్నమాట. ఎక్కువ మరీ నల్లగా ఉంచద్దు. అండ్ ఇది మనం స్టవ్ కట్టేసిన తర్వాత ఎమ్మటే ఫిల్టర్ చేసుకోండి. మీరు 5 నిమిషాలు ఫిల్టర్ చేసుకోవటం లేట్ అయిందంటే ఈ ఆయిల్ ఏదైతే ఉందో అదంతా అబ్జార్బ్ చేసుకొని అసలు మీకు ఆయిల్ ఏమి మిగలదు అన్నమాట. చాలామంది చెప్తూ ఉంటారు కానీ వీడియోస్లో ఇంత వివరంగా ఎవరు చెప్పరండి. ఇప్పుడు ఆయిల్ ఉంది కదా, మీరు ఇలానే దీన్ని 5 నిమిషాలు పక్కన పెడితే ఒక్క బొట్టు కూడా ఆయిల్ కనిపించదు. మీకు ఆరిపోతే ఆయిల్ అంతా అబ్జార్బ్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఎమ్మటే మీరు ఫిల్టర్ చేసుకొని ముందు వేడిగా ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒకటి చెప్తానండి, హెయిర్ ఏంటో నూనె తీసుకున్నాం రాసుకున్నాం అని కాదు, మసాజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట హెయిర్ గ్రోత్కి. మీరు ఎంత బాగా మసాజ్ చేసుకుంటారో హెయిర్ గ్రోత్ అంత బాగుంటుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అవుతుంది కాబట్టి. పిల్లలకైనా అంతేనండి, మీరైనా అంతే. ఎక్కువగా మసాజ్ చేసుకోవటం అలవాటు చేసుకోండి. కొంచెం అంత ఆయిల్ తీసుకోండి సాయంత్రం టైం అప్పుడు కానీ. చక్కగా అలా కూర్చొని మీరు ఒంటరిగా ఉన్నా సరేనండి ఆయిల్ మసాజ్ చేసుకోండి. మనకి చాలా బాగా రిలీఫ్ అవుతుంది మైండ్ కూడా. నిజంగా ఇది ఒకసారి చేసి చూడండి. ఆయిల్ తీసుకొని సాయంత్రం పూట చక్కగా చల్లగాలికి 5 నిమిషాలు అలా కూర్చొని చక్కగా హెయిర్ అంతా మసాజ్ చేసుకోండి. మీకు మీరే
మైండ్ రిలాక్స్ అయ్యి చాలా నిద్ర కూడా పడుతుందన్నమాట. చాలామంది మాకు ఆయిల్ రాసేవాళ్ళు లేరనుకుంటారు, ఎవ్వరు అవసరం లేదండి, మనం మన ఆయిల్ మనమే రాసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది, ట్రై చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్క మాకు ఈ డౌట్ ఉంది అక్క అని చెప్పేసి. అండ్ నేను చెప్పినట్లు మసాజ్ ఒకటి, ఉసిరికాయ జ్యూస్ ఒకటి, అలాగే మునగాకు కూడండి. మునగాకు జ్యూస్ని తాగినా కూడా, మునగాకు పచ్చడి చేసుకొని తిన్నా కూడా జుట్టు పెరుగుదల చాలా బాగుంటుంది. మునగాకును కూడా కింగ్ ఆఫ్ హోప్స్ అనే చెప్తారు హెయిర్కి సంబంధించిన దాంట్లో. చూడండి నా హెయిర్ ఎలా ఉంది, నేను నా హెయిర్ మరీ పొడుగ్గా ఉంది, మీ జుట్టు కూడా బాగా పొడుగ్గా వస్తుందని నేను చెప్పనండి. జుట్టు ముందు ఊడటం ఆగిపోతే, స్ట్రాంగ్గా ఉంటే, హెయిర్ అందంగా ఉంటే అదే మనకి 10,000. సరేనా, ట్రై చేయండి మీరు కూడా ఈ ఆయిల్ని. ఇంకా నేను మీకు నా ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్, స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్, బాయ్.